నామినేట్ అయిన రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో విశ్వరూపం చూపించారట ఈసారి ఆస్కార్ బరిలో నిలవబోతున్నట్టుగా తెలుస్తోంది రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా బెస్ట్ యాక్టర్ గా నామినేషన్ లోపించినట్టు సమాచారం రోజులుగా ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ లో నామినేషన్ అయిన సంగతి తెలిసిందే ప్రస్తుతం దీనికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో ఎంతో హాట్ టాపిక్ గా మారాయి ముఖ్యంగా రామ్ చరణ్ కూడా ఈ లిస్టులో జాయిన్ అయినట్టుగా తాజాగా తెలుస్తోంది అందుకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఖచ్చితంగా ఆస్కర్ అవార్డు విన్నర్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు మొదట ఎన్టీఆర్ పేరు వినిపించింది ఆ తర్వాత ఈ సినిమా గురించి వినిపించింది ఇప్పుడు మెగా పవర్ స్టార్ కూడా ఇందులో చోటు దక్కించుకోవడంతో మెగా అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు అంతేకాదు ఈ విషయం పట్ల చాలా మరి పాజిటివ్ వైబ్స్ కూడా వస్తున్నాయి సో ట్రిపుల్ ఆర్ సినిమాకి సంబంధించి అటు దర్శకుడికి అలాగే ఇద్దరు హీరోలకి ఆస్కార్లు వస్తే నిజంగా ఇండియన్ హిస్టరీలోనే ఇది ఒక గోల్డెన్ ఎరాగా మిగిలిపోతుందని మరి సినిమా ప్రేమికులు అనుకుంటున్నారు మొత్తానికి రామ్ చరణ్తో పాటు ఎన్టీఆర్ కూడా బెస్ట్ యాక్టర్గా నామినేషన్స్ అయితే మన భారతదేశం నుంచి పంపించినట్టుగా సమాచారం కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి సో మెగాస్టార్ చిరంజీవి ఎంతో సంతోషిస్తున్నారట ఈ విషయం తెలిసి అటు చరణ్ తారక్ ఇద్దరు కూడా నామినేషన్లో బెస్ట్ వెళ్లినందుకు అవార్డు ఖచ్చితంగా వాళ్లకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి నిజంగానే టాలీవుడ్ సినీ చరిత్రలో కని విని ఎరుగనటువంటి అద్భుతం జరగబోతోందని సమాచారం అయితే అందుతోంది సో ఇంతవరకు ఎదురు చూసిన గోల్డెన్ ఆపర్చునిటీ త్వరలోనే వస్తుందని ఆస్కార్ నామినేషన్స్ లోకి వెళ్లిన వీళ్లు అవార్డులు సాధించడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు సైతం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు